Traçit sudah. స్టడీ మెటీరియల్ అన్న ఒక వర్క్ బుక్ అని చెప్పి మీకు బుక్ ఇచ్చారా అందరికీ ఉంది కదా ఈ పుస్తకం ఒకసారి చూడండి అన్న అసలు ఓపెన్ చేసి చూడండి దీనిలో మనకు వర్క్షీట్ ఇచ్చారు కదా ముందు ప్రారంభం ఏం చేస్తుంది పఠన భాగము స్టడీ మెటీరియల్ ఇచ్చారు ఇప్పుడు మనం పాఠం చెప్పుకో ఆల్మోస్ట్ అందరికీ అర్థమే ఉంటుంది ఎలా రాయాలి అని చెప్పే కదా అయితే ఏం చేశారంటే మనకి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చారు మీరు ఎందుకంటే చిన్నపిల్లలు కదా మీకు చాలా టైం ఉంటుండదు నిర్దేశంతో మన వాడు పాపం ఏం చేశారంటే ప్రతి క్వశ్చన్ ఆన్సర్స్ వాళ్ళే రాసి ప్రింట్ చేశారు అండ్ ఇది మీకు క్లాస్ నోట్స్ టైప్ అనమాట కరెక్ట్ నోట్స్ క్లాస్ కంప్లీట్ కాదు మీరు రాయాల్సిందే రాస్తేనే హ్యాండ్ రైటింగ్ డెవలప్ అవుతుంది రైట్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి దేశభక్తి ఏమి యొక్క భావాన్ని సొంత మాట రాయమని నేను అలా చెప్పేదా ప్రతి మనిషి ఈ దేశాన్ని ప్రేమించవలేను మంచిని పెంచుకోవాలి వ్యర్థమైన మాటలు కట్టిపెట్టి దేశానికి ఉపయోగపడే గట్టి మీరు తలపెట్టాలి కండకవాడే మనిషిగా చలామణి అవుతాడు ఏం చెప్తున్నాడు దేశాన్ని ప్రేమించాలట మంచిని పెంచుకోవాలి అందరితో మంచిగా ఉండాలి వ్యర్థమైన మాటలు కట్టి పెట్టాలి అనవసరమైన మాటలు మాట్లాడకూడదు దేశానికి ఉపయోగపడే గట్టి మీరు తలపెట్టాలి రైట్నా తర్వాత ఇంకేం చెప్తున్నాడు కండకల వాడే మనిషిగా చలామణి అవుతాడట చలామణి అవడం ఏంట్రా అందరూ అన్ని ఆమోదిస్తారు ఓకే ఒప్పుకుంటారు అలాంటి వాడే మనుషులు కవి కూడా మనకేం చెప్తాడు కండకలు వాడేను మనుషులు అన్నాడు నెక్స్ట్ దేశం అంటే మట్టి కాదట మనుషులట కాబట్టి ప్రతి మానవుడు తన సొంత లాభం కొంత మానుకొని ఇరుగుపొరుగు వారికి తోడుపడాలి దేశం మంటి కాదు మనుషులు మనం ఏం ఎలా బతకాలి ఇరుగు అందరితో కలిసిమెలిసి ఉండాలి ఇరుగు పొరుగు వారితో మనం సహాయంగా ఉండాలి అందరితో మంచిగా ఉండి వాళ్ళతో కలుపుకొని మన జీవితాన్ని కొనసాగించాలి దేశంలో అన్ని మతాల వారు అన్ని జాతుల వారు కలిసిమెలిసి అన్నదమ్ముల వలె కలిసిమెలిసి మెలగాలని చెప్పి మనకి చేయి చేపట్టుకొని ముందుకు నడవాలని చెప్పి దీని భావం చెప్పుకున్న కవి ఆన్సర్ ఇచ్చేసారు నెక్స్ట్ చూడు కవి దేశం అంటే మట్టి కాదు మనుషులు ఆయన ఎందుకు అన్నాడు అని ఇచ్చాడు ఎందుకన్నాడు దేశం అంటే మట్టి కాదు మనుషులను తలచి తన కోసం కొంత మానుకుని ఇరుగు పొరుగు వాడుకు సహాయంగా నిలబడాలి దేశం అంటే మట్టి కాదు మనుషులని తలచాలి తలచడానికి అర్థం ఏంటన్నా భావించాలి తర్వాత చెప్తున్నాడు తన కోసం కొంత మానుకొని ఇరుగు పొరుగు వాడుకు సహాయం చేయాలి తను సంపాదించే దాంట్లో తన కోసం కొంత ఉంచుకోవాలి తన కోసం ఉంచుకుని ముందు కొద్దిగా ప్రక్క వాళ్ళు సహాయం చేయాలట అలా చేసి నిలబడాలి అటువంటి వాడు మాత్రం మనిషి అంటారట నెక్స్ట్ మనం చేసే మేలు ఎలా ఉండాలి దేశాభిమానం నాకు ఉందని ఉట్టి మాటలు చెప్పొద్దు నువ్వు ఏదైనా కబుర్లు చెప్పడం మానేసి ప్రజలకు కావలసిన ఒక మంచి మేలు చేసి నువ్వు చూపించాలని చెప్తారు దేశం అంటే ఏమిటని ఇచ్చాడు దేశం అంటే మట్టి కాదు మనుషుల్ని గుర్తెరగాలి దేశం అంటే ఏంటి మట్టి కాదు మనుషులు అని చెప్పి మనం గుర్తించాలి నెక్స్ట్ కండక రోడ్డుకి ఏమి చేయాలి పాడి పంటకు చెప్పుకున్నా మనం చూడలేదు ఎంత బాగా ఇచ్చాడు పాడి పంటలు సమృద్ధిగా లభించే విధంగా కష్టపడాలి సమృద్ధిగా అంటే చాలా సమగ్రంగా పాడి పంటలు కూడా బాగా అభివృద్ధి చెందే విధంగా మనం కష్టపడాలి కష్టపడాలంటే తిండి తింటే కండ పెరుగుతుంది కష్టపడాలంటే ఏం చేయాలా తిండి తింటే కదా తిండి తింటే కండలు వస్తాయి కండలు వస్తే మనం కష్టపడతాం ఇలా పక్కగా ఉన్నాను అనుకున్నాడు ఏం పని చేస్తారు ఏం పని చేయాలి అందుకని అలా ఉన్నాను అనమాట రైట్ కండ పెరుగుతుంది ఆ కండ కలవాడే మనిషిని కవిగారు చెప్పారు కదా కాబట్టి మనం బాగా తినాలి బాగా కష్టపడాలి అలా బాగా తిని బాగా కష్టపడమే మనుషులుగా మనం సమాజం గుర్తింపు పొందుతాం రైట్ అయిపోయిందా ఇక అభ్యాస భాగం చూడనా పాఠ్యభాగం అనుసరించి ఖాళీలను పూర్తి చేయము అని ఇచ్చాడు మనం ఇవాళ టెక్స్ట్ బుక్లో రాసినవే వట్టి మాటలు డాష్ ఓయి కట్టి పెట్టబోయి తిండి కలిగితే డాష్ కలదోయి ఏం కాదు తిండి కలిగితే కండ కలదోయి అని రాసుకోవాలి డాష్ పోని ఒక మేలు చూపబోయి అని ఇచ్చాడు ఏమా ఇవన్నీ కూడా మనకి టెక్స్ట్ బుక్లో వెనకాల మనం చేసినటువంటి వాటి నుంచి ఇచ్చాడు ప్రేమించు పాడి పంటలు గొప్పలు అన్నదమ్ములు మాటలు ఇదేంటంటే మీకు ఒక ఎగ్జామ్ పేపర్ టైప్ అనమాట అంటే మీరు ఏం చదువుకున్నారు ముందు నా ఐదు ప్రశ్న క్వశ్చన్ ఆన్సర్స్ మాత్రం పర్ఫెక్ట్గా మీరు నేర్చుకున్నానా తర్వాత ఇవి మాత్రం ఏం చేస్తారంటే టెక్స్ట్ బుక్ మీరు రీడ్ చేసినప్పుడు నేర్చుకున్న తర్వాత ఇవి ఏం చేయాలి జస్ట్ మీకు రైటింగ్ ప్రాక్టీస్ కోసం పెట్టాం అనమాట దీనికి కూడా మీకు మంచి మార్క్స్ వేయడం అవకాశం ఉంటుందన్నమాట నెక్స్ట్ చూడండి వ్యతిరేక పదాలు ఏమి ఇచ్చాడు మంచి అంటే ఏంటన్నా చెడు గట్టి మెత్తన పొరుగు ఇరుగు కాదోయ్ అవుయ్ అంతేనా ఏకవచన బహువచనం అండి మాటలు మనం బోర్డు నుండి రాస్తున్నాం మాటలు ఏకవచనమా బహువచనమా బహువచనం కాబట్టి మాటలు మాట పంటలు పంట మతము ఏకవచనం బహువచనం అది ఏకవచనం కదా మతము మతాలు దేశం దేశాలు మీరు చాలామంది మతములు అని రాస్తారు తప్పమ్మా మతాలు రైట్ నెక్స్ట్
గొప్పలు గొప్ప అయిపోయిందా పాఠ్యభాగం జంట పదాలు రాయని ఇచ్చాడు ఇది రాసామా మనం రాయలేదందా వాటిని రాసామా లేదా మర్చిపోయామా జంట పదాలు రాయను ఏంటి తెలుసు జంట పదాలు తల్లి అన్నదమ్ములు రాసుకున్నది ఒకసారి రాస్తా రాస్తా బోర్డు మీద ఒకసారి చూసుకున్నానా అందరూ కూడా బుక్ లో చూడాలన్నా నేను ఎక్కడ చెప్తున్నా రాసుకోరు పెన్సిల్ తోటి తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకోరు కదా ఇది యాక్చువల్గా మీరు ఏమి ముందు రాయాలన్నమాట ఏమి ఇచ్చారు పాఠ్యభాగం జంట పదాలు రాయని ఇచ్చారు నేను చెప్పానా చదవ మర్చిపోయానా చెప్పినట్టు లెసన్ చెప్తున్నప్పుడు అందరూ మీకు జంట పదాలు అని చెప్పి చెప్పేశారు రైట్నా జంట పదాలు ఏమేమి ఇచ్చారు చూడండి పాఠం ఆధారంగా ఏమేమి మనకి అన్నదమ్ములు అన్నదమ్ములు జంట పదమేనా ఎందుకని ఇందులో రెండు ఉన్నాయి అన్న తమ్ముడు ఉన్నాయా లేవా ఏదన్నా అన్న మరియు తమ్ముడు రెండు పదాలు లేదా ఇలాంటి జంట పదాలు తర్వాత పాడి పంట నేను మీకు టెక్స్ట్ బుక్ చెప్తున్నప్పుడు ఈ ఎక్సర్సైజ్ మర్చిపోయాను కదా మీరు చూసుకోలేదా సెవెంత్ పేజ్లో మొదటి ఈలో ఉందన్నమాట ఇది జంట పదాలు తర్వాత ఇంకేముంది పాడి పంటలు ఇంకోటి ఏం రాయొచ్చు చూడండి ఒకసారి పాడి పంటలు ఓకేనా తర్వాత చూడండి అన్న సిక్స్త్ వన్ ఏమి ఇచ్చాడు సిక్స్త్ వన్లో మీకు క్రింది పద్యభాగంలోని మధ్య ఖాళీని పూరించమన్నాడు అంతే పద్యం రాయమన్నాడు అంతే సొంత లాభం కొంత మానుకు నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసే కదా మళ్ళీ మీరు రెండు ఇచ్చాడు దేశాభిమానం డాష్ చూపబోయేది ఈ రెండు పద్యాలు మీరు ఇక్కడ రాయాల్సింది అంటే ఇవి వేయించాలి తప్పనిసరిగా పాఠం పాఠమే కాకుండా రైడింగ్ కూడా నువ్వు తప్పనిసరి ప్రాక్టీస్ చేయాలి సో ఇంటికి వెళ్ళి తప్పనిసరి చేయాలన్నమాట తర్వాత చూడగలిగిన చివరిలో అర్థాలు ఇచ్చాడు మనం లాస్ట్లో పాఠం చుక్కలు ఇచ్చారు చూడండి అర్థాలు ఇచ్చాయి కదా లాస్ట్ పేజ్ నుంచి ఏం పెంచు చూడండి ఆ అర్థాన్ని బాగా చదువుకుంటే వాటి నుంచి మీకు ఇవి కూడా మీన్స్ ఇవ్వడం జరిగింది ఇది ఏంటంటే మీకు ఎగ్జామ్ టైప్ అనమాట ఓకేనా అభ్యాస భాగం అంటే ప్రాక్టీస్ అనమాట నువ్వు చదివిన టెక్స్ట్ బుక్లు బేస్ చేసి నువ్వు చదివినవన్నీ కూడా వాటి నుంచి కొన్ని బిట్లు తీసి మనకి ఎగ్జామ్ పేపర్ టైప్లో చెల్లించాడు మొత్తం సెవెన్ రోమన్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా ముందు చదువుకున్న తర్వాత ఇది ముందు చూడద్దు ముందు టెక్స్ట్ బుక్ బాగా రీడ్ చేసుకుని టెక్స్ట్ బుక్లో నువ్వు రాసుకున్నావు కదా ఇవన్నీ బాగా చదువుకున్న తర్వాత లెసన్ బాగా చదువుకున్న తర్వాత క్వశ్చన్ చదువుకున్న తర్వాత ఇది క్లోజ్ చేసినప్పుడు మీకు ఈ అభ్యాస భాగమని మీకు ఇస్తారు హోమ్ వర్క్ టైప్లో ఇస్తానమాట అప్పుడు ఏం చేస్తాం ఇంటికెళ్ళి ఇవాళ ఏం చేస్తావు అని చెప్పేసుకున్నాం కదా ఇవాళ ఇంటికెళ్ళిన తర్వాత ఏం చేస్తాం ఇవాళ ఏం చేస్తాం అంటే ఒక టెస్ట్ టైప్లో రాయాలన్నమాట ఒక రైట్నా కాబట్టి ఇంతతో మనకి ఫస్ట్ లెసన్ దేశభక్తి అనబడే పాఠ్యభాగము ఇంతతో పూర్తయిపోయిందనమాట కాబట్టి చిల్డ్రన్స్ బాగా ప్రిపేర్ అయ్యి బాగా చదువుకొని బాగా రాయాలి ఓకే రైట్నా రైట్ స్వస్థమా